గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరేసేలా అడుగులు వేగంగా పడుతున్నాయి. జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీ పవర్ లో ఉంది. 98 డివిజన్లకు గాను 58 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లు గోడ దూకేస్తున్నారు. తాజాగా 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వీరందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాము ఎవరిని టీడీపీలోకి రావాలని ఇబ్బంది పెట్టలేదన్నారు పల్లా. జీవీఎంసీలో టీడీపీకి 30 కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి కొత్తగా వచ్చిన వారు జత కావలవడంతో సైకిల్ పార్టీ బలం పెరుగుతుంది. జనసేన బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉండటంతో త్వరలోనే జీవీఎంసీ కూటమి పరం అవుతుందని అనుకుంటున్నారు. మరో 11 వైసీపీ కార్పొరేటర్లు కండువా మార్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం. వీరంతా టీడీపీ జనసేనలో చేరుతారని అనుకుంటున్నారు. టీడీపీ కరెక్ట్గా గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీని మునిగిపోయే నావగా అభివర్ణించారు గంట. టీడీపీలో ఎవరు చేరినా పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు ఎంపీ భరత్. ఈరోజు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు మాట చెప్తున్నారంటే, గడిచిన 5 మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీ మీద రాకపోతే, పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 చూసాం. ఒక నియంత్ర పోకటలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ ఇది అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది. వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ప్రజాస్వామ్యం వీళ్ళు కాల రాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్యం విలువలు కాపాడడానికి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశం సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు. మేము స్వాగతం పలుకుతున్నాం, వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఉన్న నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే,